హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. ఈరోజు మనము పెసరపప్పు పాయసం చేసుకుందాము. నేను ప్యాన్ పెట్టిన ఘీ యాడ్ చేస్తున్నా. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. ఇదిగోండి ఇప్పుడు వేగిపోయినాయి. ఇంత వేగితే చాలు, ఎందుకంటే కాజు చల్లారిన తర్వాత బాగా కలర్ వచ్చేస్తుంది. అందుకే కాజు ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఈ పక్కన పెట్టేసుకొని ఇంకొంచెం ఘీ యాడ్ చేసి దాంట్లో మనం పెసరపప్పు యాడ్ చేద్దాం. ఇదిగోండి నేను 1 కప్ పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని ఫ్రై చేసుకుందాం, మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా, బాగా వేగిపోయింది పప్పు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు మనం వేయించుకున్న పప్పుని కుక్కర్లో వేసేసుకుందాము. ఇప్పుడు నేను 1 కప్ మనం పప్పు తీసుకున్నాం కదా, నేను 3 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నా. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఇదిగోండి మన పప్పు మంచి కుక్ అయిపోయింది. దీన్ని కొద్దిగా ఇట్లా మ్యాష్ చేద్దాము. ఇది నేను వేరే డిష్లోకి మనం తీసుకున్నాము. ఇప్పుడు మనము 1 కప్ తీసుకున్నాను కదా, నేను 3/4 కప్ తీసుకున్నాను బెల్లము. మీకు ఇష్టమైతే 1 కప్ కూడా తీసుకోవచ్చు. కొందరు ఏంటంటే 1 కప్ దీనికి 1 కప్ 1.5 కప్ కూడా తీసుకుంటారు, మీరు తినే స్వీట్నెస్ని బట్టి. నేనైతే ఇక్కడ 1 కప్ పప్పుకి 3/4 కప్ బెల్లం తీసుకున్నాను. చూడండి కొంచెం థిక్ అనిపిస్తుంది కదా, నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా. కొంచెము యాలకుల పొడి యాడ్ చేద్దాం. తర్వాత అట్లా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ సగం యాడ్ చేద్దాం, కొన్ని గార్నిష్ కూర్చుకుందాం. తర్వాత మనం పాలు యాడ్ చేస్తాం కదా, అందుకని ఎప్పుడైనా బెల్లం బాగా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత పాలు యాడ్ చేస్తే విరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. మీకు బెల్లం కుక్ అయింది ఎలా తెలవాలంటే స్మెల్ వచ్చేస్తుంది, బెల్లం ఉడుకుతుంటే స్మెల్ వస్తుంది, అది వస్తుంది అనమాట. వచ్చిందంటే ఇంక అప్పుడు ఇది అయిపోయినట్లే. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని, నేను స్టవ్ ఆఫ్ చేసుకొని మిల్క్ యాడ్ చేస్తున్నాను. 1 కప్ పప్పుకి 2 కప్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. లాస్ట్లో కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేస్తాను, చాలా టేస్ట్ ఉంటుంది, మీరు ట్రై చేసి చూడండి. అట్లాగే కొద్దిగా 1 టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం, ఇప్పుడు బాగుంటుంది.
అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, మనం ఇప్పుడు ఇక్కడ డిష్ అవుట్ చేసుకుందాము. ఇదిగోండి మన పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. కొంచెము కోకోనట్ పౌడర్తో గార్నిష్ చేసుకుందాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పౌడర్ ముల్లంగా. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, మీరు కూడా అమ్మవారికి చేసి పెట్టుకుంటారో, మీరు చేసుకుంటారో, చాలా బాగుంటుంది ఇది. తప్పకుండా ట్రై చేయండి, చేసి కామెంట్ పెట్టండి. కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.